న్యాయస్థానంలో భైరవగుప్తను చూడగానే నా కాపాదమస్తకం ఆవేశంతో నిండిపోయింది. అతని వికృత రూపములాగునే మనసు కూడా మహాకర్కశమయ్యున్నట్లు తెలియగానే నా రక్తం ముడికి పొంగింది. నా భర్త రవివర్మ స్నేహితుణ్ణి రక్షించడం కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి భైరవగుప్త యొక్క నిర్దాక్షిణానికి ఫలితంగా నిరాశుడై మిత్రుడికి కలుగునై ఉన్న దుర్గతిని అతనిని కౌగిలించి పిలుస్తుంటే ఆ దృశ్యం వల్ల నేను భైరవగుప్తపై మరింత ఆగ్రహవేశురాలనయ్యాను. న్యాయస్థానం యొక్క ప్రభుల యొక్క అనుమతి పొంది విచారణ ఆరంభిస్తున్నాను. మనవి చేసి వెను వెంటనే భైరవగుప్త వేపు తిరిగి, ఏమండి మీ పేరేమిటి అడిగాను. భైరవగుప్త, మీకేమిటి వ్యాపారం? వడ్డీ వ్యాపారం. మరొక వ్యాపారం లేదు కదూ? లేదు. మీరు విమలశేఖరుడికి ఎంత ధనం అప్పించారు? 100 వరహాలు. అందుకు వడ్డీ? 100 వరహాలు. 100కు 100 వడ్డీ. ఈ ప్రకారం మీరెందుకు ముందెవరి దగ్గరన్నా పుచ్చుకున్నారా? లేదు. అంత హెచ్చు వడ్డీ విమలశేఖరుని ఒకరిని వద్దనే పుచ్చుకోవటానికి గల కారణమేమిటి? అందుకు ఆయన అంగీకరించాడు కాబట్టి. ఓహో, మంచిది. అయితే మీరు నిర్ణయించుకున్న వాయిదా దాటి ఎన్ని దినాలయ్యింది? 5 రోజులు. వాయిదా దాటినందుకు నష్టపరిహారం ఏమిటి? అది పత్రంలోనే వ్రాయబడి ఉంది. మీకు తెలియదా? ఎందుకు తెలీదు? చెప్పండి. అతని శరీరంలో నా ఇష్టం వచ్చిన చోట సరిగా నా పట్టెడు మాంసమును కోసి తీసుకోవడానికి. మీకు వడ్డీ వ్యాపారం తప్ప మరో వ్యాపారం లేదని చెప్పారు. అటువంటప్పుడు మీరు ఈ నరమాంసమును ఏం చేసుకుంటారు? ఆ విషయం ఇతరులకు అనవసరం. మీ ఇరువురకు పూర్వ కక్షలేమైనా ఉన్నాయా? లేవు. మీ కుమార్తె మనోరమను విమలశేఖరుని వివాహమాడవలసిందని కోరడము, అతడు నిరాకరించడము జరిగిందా? జరిగింది. కారణం నాకు తెలీదు. మీరెప్పుడన్నా మాటామాట అనుకుని ఘర్షణ పడ్డారా? లేదు. మీరు వడ్డీ వ్యాపారస్తులు, ధనమును పెంచడం మీ ఆశయం. అటువంటప్పుడు వాయిదా దాటినందుకు మరికొంత ధనమునే నష్టపరిహారంగా తీసుకోవటం మంచిది కదా. నాకిప్పుడు ధనం అవసరం లేదు. పత్రంలో రాసుకున్న ప్రకారం జరిగి తీరవలసిందే. అతని శరీరంలో నుంచి నేను పట్టెడు మాంసమును కోసి తీసుకోవలసిందే. అందువల్ల అతనికి ప్రాణాపాయం జరిగితే? అందుకు నేనంత మాత్రము బాధ్యుడును కాని పత్రంలోనే వ్రాయబడి ఉంది. పత్రంలో ఎలా ఉన్నప్పటికీ నువ్వు మానవజాతికి చెందినవాడు కానీ రాక్షస జాతికి చెందినవాడు కావు. ప్రతి మానవుడికి తోటి మానవుడి మీద కొంత దయా సానుభూతి ఉండటం ధర్మం. నువ్వు ఆ ధర్మమును వదిలిపెట్టి ఇంత నిర్దయగా రాక్షసత్వం చూపటం ఎంతమాత్రం మంచిది కాదు. పత్రంలో వ్రాయబడిన దానికి విరుద్ధంగా జరిగించమని హితవు చెప్పటం న్యాయస్థానికి అంతకంటే ధర్మం కాదు. అప్పుడు నేను విమలశేఖరుని వైపు తిరిగి, మీ మిత్రులిద్దరూ ఏమైనా చెప్పుకోవలసింది ఉందా అడిగాను. ఏమీ లేదన్నట్లు ఆ ఇరువురు దుఃఖపూరిత వదనాలను కిందికి దించుకున్నారు. నేను నిజంగా ఒక పురుషుడినని, నా విచారణ సామర్థ్యం వల్ల తమకేదైనా ఉపకారం జరుగుతుందని వారు ఆశించి ఉంటారు. అంతవరకు అటువంటిదేమీ కనిపించినందువల్ల అదో లోకానికి కుంగిపోయారు. నా భర్త నా గొంతుకునైనా గుర్తుస్తాడేమో అనుకున్నాను. మిత్రునికి కలుగునున్న అపాయానికి ఆందోళితుడైయున్న అతనికప్పుడంతటి పరిశీలన శక్తి లేకపోయి ఉంటుందని నాలో అనుకున్నాను. నేను తిరిగి విమలశేఖరుని వైపు చూచి, పత్రంలో రాసుకున్న ప్రకారమే జరిగించి తీరాలని భైరవగుప్త గారు పట్టుబడుతున్నారు. యథార్థంలో అది చట్టబద్ధము. అందుకు మీరు సంసిద్ధంగా ఉన్నారా అడిగాను. చిత్తం. నా తలవ్రాతకెవరం చేయగలరు? నేను సిద్ధంగానే ఉన్నాను. శోకంగా పూడుకునిపోయి ఉన్న అతని కంఠంలో నుంచి మాటలు రాని కారణంగా నా భర్త రవివర్మ ఆవేశుడై భైరవగుప్త ముందు కూరికాడు. ఓరి తుచ్చుడా, నీ హృదయం కఠిన పాషాణ నిర్మితమా? లోహమయమా? కాకుంటే దయామయుడు, చీమకైనా చెరుపు చెయ్యని అహింసా వ్రతుడు. అమాయకంగా నీ అక్రమ మార్గంలో చిక్కాడని ఈనాడు నా మిత్రుని ప్రాణం తీయాలని చూస్తావా? నీ నిర్దాక్షిణ రాక్షస కృత్యానికి నాడు కాకపోతే రేపన్న ఫలితం ఉండి తీరుతుంది. ధనం పెరిగిందన్న మదంతో కళ్ళు పూడ్చుకుని ఇటువంటి కాని పనికి పూనుకుంటావా? డబ్బుకు డబ్బు 100 వరహాలు కాదు, 1 కోటి వరహాలు కోరు, మేమిస్తాము కాదంటావా? మేమిద్దరం నీకు బానిసలమే ఉంటాము. మా చేత ఊడిగమన్నా చేయించుకో. ఇంకా కసి తీరకపోతే బరువు బండలు మోయిస్తూ కారాగారంలో కఠిన శిక్షలు అనుభవింపచేయి. అంతేకాని ఒక సుందర సుకుమారుని నిండు ప్రాణం తీస్తావా? అక్రమంగా ప్రవర్తించిన నీలాంటి కోటీశ్వరులెందరో నామరూపాలు లేకుండా దుమ్ములో కలిసిపోయారు. ఆశలు తీరక పిశాచాలై మింటిపై తిరుగుతున్నారు. చూడు, నువ్వు ఈనాడు నా మిత్రుని ప్రాణాలు హరించినా అతని ఉదార గుణం, అతని సత్యం తారాపథంలో తారగా శాశ్వతంగా వెలుగుతుంది.
అప్పుడు పిశాచ రూపంలో ఉన్న నిన్ను వెక్కిరించి తీరుతుంది. ద్రోహి, వంచకుడా, మహాపాపి, ఏయ్, నీకు ఈ ఫిర్యాదుతో ఎంతమాత్రం సంబంధం లేదు. నువ్వు తక్షణం నోరు మూసుకోవాలి. న్యాయాధికారుల్ని, దుడుకు మనిషి ప్రేలాపన అరికట్టించాలి. రాజసభ యొక్క సభ్యతకు భంగం రాకుండా చేయాలి అని భైరవ్ గుప్తా న్యాయస్థానాన్ని ఉద్దేశించి అనగా, నేను రవివర్మ యొక్క గంభీర భావాన్ని నాలో నేను మెచ్చుకుంటూ, అయ్యా, నిజంగా మీకు ఈ ఫిర్యాదుతో ఎంతమాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడడం చట్టానికి విరుద్ధం అని నేను తీవ్రంగా అన్నందు వల్ల అతను తల వంచుకుని వెనక్కు తగ్గాడు. అప్పుడు నేను భైరవ్ గుప్తతో తిరిగి అన్నాను, అయ్యా, ఎవరేమనుకున్నా మీకు మీ పట్టుదల మీ విజయము ప్రధానం. విమలశేఖరుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు మీ దగ్గర కత్తి హాజరుగా ఉంచుకున్నారా, తెప్పించమన్నారా? అవసరం లేదు, నా దగ్గరే హాజరుగా ఉంది. ఆజ్ఞ అయితే నా పని నేను చేసుకుంటాను అంటూ భైరవ్ గుప్త భద్రపరుచుకున్న దగదగ మెరిసే ఒక పదునైన కత్తిని పైకి తీసి పట్టుకుని విమలశేఖరుని దగ్గరగా వచ్చి నిలుచున్నాడు. ఆ ఘోర దృశ్యాన్ని చూడలేక నా భర్త రవి మాత్రమే కాకుండా అక్కడ మూగిన వేలాది ప్రజలు తమ చేతులతో ముఖాలు కప్పుకున్నారు. నా వల్ల అపరాధితునికి ఏదో ఉపకారం జరుగుతుందనుకున్న అందరి ఆశలు నిరాశలైనాయి. ప్రభు కృపాలుడు, ఇతర న్యాయమూర్తులు మంత్రముగ్ధులైనట్లు చేష్టలు దక్కి ఉన్నాయి. అప్పుడు మహారాజు మాత్రం హీనస్వరంతో, మీ తీర్పు కూడా అంతేనా? భైరుగుప్త పత్రంలో రాయించుకున్న ప్రకారంగా జరిపించవలసిందేనా అడిగాడు. ధర్మ పద్ధతిలో తీర్పు అంతే అని నేనన్న మీదట భైరుగుప్త మరింత ఉత్సాహంతో ముందుకు వచ్చి, ఏయ్, నాకు నీ కంఠంలోని మాంసం పట్టెడు కావాలి, తయారుగా ఉండు అంటూ భైరుగుప్త విమలశేఖరుని కంఠం మీద కత్తిని పెట్టిన సమయంలో, అయ్యా, భైరుగుప్త గారు, ఒక్కమారు నేననటంతో అతను నా ముఖంలో ఆశ్చర్యంగా చూశాడు. అందరూ వినేలాగా నేను తిరిగి అన్నాను, పత్రంలో వ్రాయబడిన విధంగా మీరు దోషి యొక్క కంఠ మాంసమును పట్టెడు కోసి తీసుకొనటానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. కానీ మీరు ఆ పని చేసేటప్పుడు ఒక్క బొట్టు రక్తమైనా రాలకూడదు. ఆ మాట విని భైరవగుప్త నిర్విందై, అదేలా సాధ్యం అని అడిగాడు. సాధ్యాసాధ్యాలు మీరు చూసుకోవాలి. పత్రంలో వ్రాయబడింది మాంసమని కానీ రక్తమాంసాలని లేదు చూసుకోండి అంటూ నా చేతిలోని పత్రమున అతని కందీయగా అతడు దానిని అందుకుని చూసుకుని తెల్లముఖం వేశాడు. అందువల్ల మీ పని మీరు చేసేటప్పుడు ఒక్క బొట్టు రక్తం రాలిందో ఆ తక్షణం మీకు మరణదండం తప్పదు, కనుక భద్రంగా పని ముగించుకోండి అని నేను తిరిగి హెచ్చరించడంతో భైరవగుప్త చేతిలోని కత్తి కిందికి వాల్చి, ఆ పని నా వల్ల కాదు, రక్తము కారకుండా మాంసమును కొయ్యటం అసంభవం, కనుక మాంసం అక్కర్లేదు, డబ్బే ఇప్పించండి చాలు అనటంతో అక్కడ మూగిన వేలాది ప్రజలు, న్యాయమూర్తులు, మహారాజులు గొల్లుమని నవ్వారు. ఆ నవ్వులు చాలాసేపటికి కానీ తగ్గలేదు. క్షమించి ఒక 5 నిమిషాలు విచారణ జరగనియండి అని హెచ్చరించటంతో సభలో మరికొన్ని క్షణాలకు కొంత ప్రశాంతత ఏర్పడింది. రవివర్మ మిత్రులతో నా పాదాలపై పడనై ఉండగా నేను వారించాను, విచారణ పూర్తి కానివ్వండి అని భైరవగుప్తతో. అయితే మీరిప్పుడు పత్రంలో వ్రాసుకున్న ప్రకారం మాంసం అక్కర్లేదు, ధనం కావాలంటారు అడిగాను. చిత్తం చిత్తం, డబ్బు చాలు. నా భర్త రవివర్మ ధనపు సంచులను రావించి, నీవెంత కోరినా ఇస్తాం అంటున్నాడని ఉత్సాహంతో నేను తిరిగి వారించి భైరవగుప్తను ప్రశ్నించాను. ఎంత ధనం కావాలంటారు? నాకు రావలసింది 4 లక్షల వరహాలు కదా, ఆ పైన మరో 4 లక్షలు పిచ్చండి చాలు. మీరు న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను, న్యాయ చట్టాన్ని అవమానించదలుచుకున్నారా? అయ్యయ్యో, ఎంత మాట! పత్రంలో రాసుకున్న ప్రకారం జరిగించటం చట్టధర్మమని మీ పక్షం నిర్ణయించబడగా మీరందుకు విరుద్ధంగా కోరటం. పోనీ, 2 లక్షల వరహాలన్నీ ఇప్పించండి. పత్రంలో ఏమని వ్రాసుకున్నారు? మాంసమా ధనమా? మాంసం నాకొద్దు, తీర్పు ప్రకారం జరగాలి. వద్దు బాబు వద్దు, ఆ పని నా వల్ల కాదు, వలను పడేలాగా మీరు చేసుకోవాలి. మీకు 1000 దండాలోయ్ మహాప్రభు, వడ్డీ వద్దు, అసలు పిచ్చండి, సంతోషపడతాను. మీరు సంతోషపడినా పత్రములో ఉన్న ప్రకారం జరగకపోతే న్యాయస్థానానికి అవమానం, సత్యసంధుడైన విమలశేఖరునికి అవమానం. అందుకని నా ప్రాణం, నా నిండు ప్రాణాన్ని ఉరికంబానికి బలి చేయమంటారా? రక్తపు బొట్టు రాల్తే నాకు మరణశిక్ష అంటిరే. అవును, నేనడగటం కాదు, పత్రంలో నువ్వు రాయించుకున్నదే అంతా, ఆ ప్రకారం జరిగి తీరాలి. క్షమించండి, నాకు 1 పైసా కూడా వద్దు, నన్ను ఇక్కడ నుంచి పోనిస్తే బ్రతుకుతాను. నీ బ్రతుకుపై ఉండే ఆశ, నీ ప్రాణంపై ఉండే తీపి ఇతరుల ప్రాణాలపై ఇహ నుంచన్నా ఉంటుందా? ఉంటుందండోయ్ బాబు, ఉంటుంది. నేనిక వెళ్ళిపోవచ్చా?
ఆగు, ఇంకా పని ఉంది. పత్రంలో వ్రాయించుకున్న ప్రకారం నష్టపరిహారం పొందటం నీకు చేత కాలేదని, అందువల్ల ఫిర్యాదును ఎత్తివేసుకుంటున్నానని పత్రానికి వెనుక వైపు వ్రాసి దస్కత్తు చెయ్యి. చిత్తం చిత్తం. అదే ప్రకారం అతని చేత వ్రాయించి సంతకం చేయించాను. ఆ పత్రాన్ని న్యాయస్థానంలో ఇచ్చాను. భైరగుప్త ఇష్టానుసారం వెళ్లవచ్చునని మహారాజా ఆజ్ఞాపించగా అతను బ్రతుకు జీవుడా అనుకుంటూ విమలశేఖరుని వేపన్నా చూడకుండా వెళ్ళిపోయాడు. మిత్రులిద్దరూ పట్టరాని సంతోషంతో నా కాళ్ళ మీద పడబోతుంటే నేను తిరిగి వారించవలసి వచ్చింది. అయ్యా, మీ మేధాశక్తి అమోఘం. మీ న్యాయ పరిశీలన జ్ఞానం అద్భుతం. నా మిత్రునికి ప్రాణదానం చేసిన మీ రుణం మేము జన్మజన్మలకు తీర్చుకోలేం. కనీసం ఈ పారితోషికం స్వీకరించి మమ్మానందింపచేయండి అంటూ రవి తన దగ్గరున్న ధనమునంతటిని నాకియ్యబోతుంటే నాకు నవ్వాగలేదు. అణుచుకుని చిరునవ్వు ముఖంతో, క్షమించండి, నాకే కానుకలు వద్దు, ఏమీ ఇయ్యకుండా ఉంటేనే నాకెక్కువ సంతోషంగా ఉంటుంది అన్నాను. తమరలా అంటే మాకు తృప్తి లేదు. మీ మేధాశక్తితో మాకు మహోపకారం చేశారు. ఈ ద్రవ్యం అవసరం లేకపోతే మరేదన్నా కోరండి. మా తృప్తి కోసం, మా సంతోషం కోసం నన్నెంతగా నిర్బంధం చేయటం ధర్మం కాదు. ధర్మం విరుద్ధం కాదు, మాకోసమన్నా. మీరెంతగా నిర్బంధం చేస్తున్నారు కాబట్టి కోరుతున్నాను. మీ చేతులున్న ఆ రవ్వల ఉంగరం చాలా బాగుంది, ఇష్టం ఉంటే దానిని ఇయ్యండి. ఆ మాట నేను అననేటప్పటికీ రవి ముఖం వెలవెలపోయింది. మీరు నిర్బంధం చేశారు కాబట్టి అడిగాను. ఇష్టం లేకపోతే వద్దులేండి. ఇష్టం లేకపోవటం కాదు, క్షమించాలి. ఈ ఉంగరాన్ని నా భార్య వివాహ కాలంలో స్వయంగా తన చేతులతో నా వ్రైలకు తొడిగింది. మరణ సమయం వరకు ఈ అమూల్యభరణాన్ని నా వేలికే ఉంచుతానని, ఏ పరిస్థితుల్లోనూ నేను దీని నితరులకి ఎవరికీ ఇయ్యనని నా భార్యకు వాగ్దానం చేశాను. ప్రాణరక్షణ చేసిన నాకంటే భార్యకు చేసిన వాగ్దానం మీకు ఎక్కువైందనుకుంటాను. సరేలేండి, దానికేమి. దీనికి 100,000 రెట్లు విలువగల ఉంగరాన్ని మీకు వేరే కొనియిస్తాను. కొనుక్కోవటానికి నాకు కూడా తాహతు ఉంది. ఆ శ్రమ మీకు అవసరం లేదు. నాకేమాత్రమున్నా సంతోషం కలిగించాలని మీకు ఉద్దేశం ఉంటే నాకు మోజు కలిగిన ఆ ఉంగరాన్ని ఇప్పించండి. అంతవరకు మా సంభాషణ వింటున్న విమలశేఖరుడు మిత్రునితో, రవి, సందేహించకుండా వారు కోరుతున్న దానిని ఇయ్యి. నాకు ప్రాణదానం చేసిన వారి స్వల్ప కోరిక తీర్చకపోవటం ధర్మం కాదు. నీ భార్యకు మరో విధంగా చెప్పి స్వస్తి కలిగించుకుందువు గానిలే. ఈ పరిస్థితులన్నింటినీ వివరిస్తే నీ భార్య కూడా మరో విధంగా భావించదు అనడమే తడువుగా స్నేహితుని మాట తీసేయలేక రవి వెను వెంటనే తన ఉంగరాన్ని తీసి నాకిచ్చాడు. నేను సంతోషపడ్డట్టుగా నటించాను. మహారాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళనై ఉండగా ఆయన, చిరకాలం నుంచి ఉండు కొన్నటువంటి మా న్యాయస్థానం యొక్క కీర్తి ఈనాడు మీ వల్ల కాపాడబడింది. సాటి లేని మీ మేధా సంపత్తికిని మిమ్మల్ని సకాలంలో ఇక్కడకు పంపించిన దాదా ప్రగడగారికిని మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీ గురువులను మేము శత వందనాలు అర్పించామని, వారి ఆయురారోగ్యాలు సదా కోరుతున్నామని మనవి చేయండి అని తమ ఆనందమును వెలిపించారు. నేను సెలవు తీసుకుని మంజరితో సభాస్థలమును వదిలి వెళ్లనేయుండగా భైరవగుప్త తలబాదుకుంటూ పరుగు పరుగున ముగింపుకు వచ్చిన రాజసభలో ప్రవేశించగానే తిరిగి ఎటువంటి ఉపద్రవం జరుగుతుందోనన్న ఆరటంతో అందరి దృష్టిలు అటు మళ్ళాయి. అయ్యా అయ్యా, ప్రభు, మహారాజా, న్యాయమూర్తులారా, ఘోరం, విపరీతం, మహాప్రళయం, రక్షించండి, రక్షించండి అని భైరవగుప్త తల బాదుకుంటూ ఉంటే ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందయ్యా, విషయం చెప్పకుండా తల బాదుకుంటే ఏమైనట్లు? మహారాజు అడిగిన దానికి భైరవగుప్త తిరిగి నోటి మీద కొట్టుకుంటూ, ఇంకా ఏం జరగాలి మహాప్రభు, సర్వనాశనమే అయ్యింది. నా కన్న కూతురు, నా మనోరమ, నా రత్నరాసులు, నా మణిమాణిక్య వజ్రవైఢూర్యాలన్నీ మటుమాయమయ్యాయి ఏడ్చాడు. అంటే మహారాజు తిరిగి అడిగాడు, ఇంకా అర్థం కాలేదా మహారాజా? నా కూతురు నా సర్వ సంపదలతోనూ ఎవరినూ తీసుకుని లేచిపోయింది. ఈ అవమానాన్ని భరించి నేను బ్రతకలేను. ఏ కూతురు కోసం నానా ధనరాశులన్నీ సంపాదించి పెట్టానో, ఏ కూతురు సౌఖ్యం కోసం, ఏ కూతురు కోరిన తీర్చటం కోసం విమలశేఖరునితో విరోధం తెచ్చుకుని భంగపడ్డానో, అదే కూతురు, అదే నీచురాలు నా నెత్తి మీద నిప్పులు పోసి పరారీ అయ్యింది. తమరు తక్షణం వెదికించి పట్టించాలి, మరణదండన విధించాలి. కృపాల మహారాజు నా వైపు చూశాడు. నేను భైరవగుప్తతో అన్నాను, పిచ్చివాడ, సంకుచిత భావాల్ని కొంచెం దూరం చేసి విశాలమైన దృష్టి నవలవరుచుకో. ప్రేమ యొక్క నిజ స్వభావాన్ని గుర్తించు. నువ్వు నీ కూతుర్ని అత్యధికంగా ప్రేమించానంటున్నావు.
ఆమె కొరకే ధనరాశుల్ని పెంచి ఆమె సౌఖ్యం కోసము ఆమె ఆనందం కోసము పాటు పడుతున్నానంటున్నావు. ఆమె కోసం సంపాదించబడిన ధనరాశులను ఆమె పట్టుకెళ్ళింది. ఆమె సుఖం కోసం ఆమె వెళ్ళిపోయింది. అందుకు నీకు ఆరాటము ఈ ఆవేశము దేనికి? ప్రేమించిన నీ కూతురికి నువ్వే మరణదండన విధించమంటున్నావే, అప్పుడు నీ కూతురిపై నీకుండే వాత్సల్యం ఎటువంటిది? అది నాకిప్పుడు కూతురు కాదు, వంచకురాలు, భ్రష్టురాలు. నాకు తెలియకుండా నా కళ్ళల్లో కారం కొట్టి నా సర్వ సంపదలు అపహరించుకుపోయింది. చోరీ నేరం కింద అది శిక్షాపాత్రురాలు. నీ సంపదల కామె వారసురాలు. తన సంపదను తను పొందింది, అది చోరీ నేరమేలా అవుతుంది? అయ్యయ్యో, నేను కష్టపడి కాని పనులెన్నో చేసి సంపాదించుకున్న డబ్బు ఎవరి కోసం? నా ప్రేమకు పాత్రులైన వారి కోసం. నీ ప్రేమ పాత్రురాలు నీ కూతురు కాదా? ఇప్పుడు కాదు, న్యాయశాస్త్ర ప్రకారం వంచకురాల్ని పట్టి శిక్షించవలసిందే. ఆమెతో పాటు ఆమెని దుష్టు కార్యానికి ప్రోత్సహించి లేవదీసుకుని పోయిన వాడిని హతమార్చాలి. ఎవరతను? ఇంకా తెలియదు. అప్పుడు మహారాజు కృపాలుడు నాతో అన్నాడు, మీరద్భుత మేధాశక్తి గలవారు, సర్వసమర్థులు. ఏది ఏమైనా ముందీతని కుమార్తెను ఆమెతో ఉన్నవాణిని పట్టించడం అవసరం. ఆమె తండ్రి ద్రవ్యాన్ని దుర్వినియోగం చేయకుండా అరికట్టాలి. మీరు ఈ విషయంలో కూడా కొంచెం సహకరించాలి. ప్రభువుల ఆజ్ఞను పాటిస్తాను. నేను 10 దినాల గడువులో మనోరమను పట్టుకుని ఆమెను ప్రభువుల న్యాయస్థానంలో హాజరు పెడతాను అని నేను మాట ఇచ్చిన తర్వాత మహారాజు భైరవగుప్తతో, ఇంకేమయ్యా, ఈ న్యాయశాస్త్రవేత్త మన పాలిట భగవంతుడిగా అవతరించాడు. 10 దినాలలో నీ కూతురు మనోరమను పట్టి ఇస్తానంటున్నాడు. ఆ గడువు లోపల నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి. ఆమె దొరికిన తర్వాత న్యాయమును విచారించగలం అనగా భైరగుప్త తృప్తిపడి ఎల్లరకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను కూడా మహారాజు దగ్గరను ఇతరుల దగ్గరను సెలవు తీసుకుని వెళ్ళిపోయాను. రవి విమలశేఖరులు నాకనేక విధాల కృతజ్ఞతలు తెలిపి అవకాశం కలిగినప్పుడు తిరిగి కలుసుకోవాలని కోరారు. నేను మంజరితో బయలుదేరి అనది కాలంలోనే మా నిజ రాజధాని అయిన దారానగరం చేరుకున్నారు. మేమిద్దరం అంతటితో పురుష వేషాలు తీసేసి దాదాతో కిశోరనగర న్యాయస్థానంలో జరిగిందంతా తూచలు తప్పకుండా వివరించాము. అంతలో నా భర్త రవి మిత్రునితో వచ్చి చేరాడని తెలిసింది. అతను మున్ముందు మిత్రుని మా వసతి గృహంలో దిగవిడిచి తను మాత్రం నా దగ్గరకు వచ్చి చేరాడు. నేను అతను వచ్చేటప్పటికీ ఏమి ఎరుగని దానివలే నా విలాస మందిరంలో యథాప్రకారం ఉన్నాను. అతను వచ్చి రావటంతోనే ఆదుర్దాను నటిస్తూ, ఏమి జరిగింది, నీ మిత్రుడు రక్షించబడ్డాడా అడిగాను. ఆహా, రక్షించబడ్డాడు. మన ద్రవ్యం 1 పైసా కూడా ఖర్చు కాలేదు. ఇందుకు కారణం మీ దాదాజీకి మిత్రుడేనట, ఒక యువకుడు, అద్భుతమైన మేధాశక్తి గలవాడు, న్యాయశాస్త్ర పరిశీలనలో ఉదంతుడు. మహారాజుచే ఆహ్వానించబడి ఆ విచారణలో పాల్గొన్నాడు. అతనుండబట్టి విమలశేఖరుని ప్రాణాలు రక్షించబడ్డాయి అని అక్కడ వివరములన్నిటినీ యథాతథంగా నాకు తెలుపటం మొదలుపెట్టాడు. నాలో నేనే నవ్వుకుంటూ, చాలా సంతోషం. అయితే మనోహర, నీ చేతిని ఉంగరం కనిపించదేం అడిగాను. ప్రేసి, క్షమించాలి, నా మిత్రునికి ప్రాణరక్షణ గావించిన ఆ న్యాయశాస్త్రవేత్త ఆ ఉంగరం మీద చాలా మోజు కలిగి ఉన్నాడు. ఇతర కానుకలు నేను ఎన్ని ఇస్తానన్నా నిరాకరించిన వానికి ఆ ఉంగరం ఈయక తప్పలేదు అని అతను యథార్థంగా జరిగిన దానిని చెబుతుండగా నేను క్రోధంతో ముఖం జేవరింపచేసుకుని, ఆ జన్మాత్రం దానిని నీ వేలునే ఉంచుకుంటానని ప్రమాణం చేసి ఆడి తప్పావు, చీ, నీ ముఖం చూడకూడదు అంటూ నేను చివాలను లేచిపోయాను. అతను బరువెక్కిన హృదయంతో నన్ను వెంటాడి, ప్రేయసి, నువ్వు నన్ను మన్నించగలవన్న నమ్మకంతో ప్రాణమిత్రుణ్ణి బ్రతికించిన వారి కోరిక తీర్చాను. బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు. అంతా అబద్ధం, ఎవరో స్త్రీకి ఆ ఉంగరమునిచ్చావు. లేదు ప్రేయసి, నా మాట నమ్మవా? నువ్వు ఉంగరమిచ్చింది స్త్రీకి కానీ పురుషుడికి కాదని రుజువు చేస్తే మరణదండన సంతోషంతో అంగీకరిస్తాను. అతనని వెంటనే నేను మంజరిని పిలిచాను. ఆమె వచ్చింది. అప్పుడు ఆమె చేతునున్న ఉంగరమును రవికి చూపించి, ఇప్పుడేమంటావు, ఈమె స్త్రీయా పురుషుడా? రవి నిర్ఘాంతపోయాడు. అతనికి నోటమాట రాలేదు. కొన్ని క్షణాలు శిలా ప్రతిమలే ఉండి ఆ తర్వాత, నేనిచ్చింది ఈమెకు కాదని ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను. ఒకవేళ ఆ న్యాయశాస్త్రవేత్త ఈమెపై మోజు కలిగి దీనినిచ్చి ఉండవచ్చు అన్నాడు. ఏమో, నీపై మోజు కలిగిన ఆ పురుషుడెవరే అని నేనడిగినప్పుడు కొంటె మంజరి పక్కాలని నవ్వింది. దాంతో అంతా రసాభసమైంది. అది వెంటనే తన ఉంగరమును తీసి నామీ పడేసి, ఇంకా ఎందుకమ్మా ఆయన్ని కష్టపెడతావు,
స్నేహితుని రక్షణ కోసం ఇప్పటికే ఆ సుకుమార్ హృదయం చాలా శ్రమించి ఉంది. చాలు చాలు, మీ చమత్కారాలు కట్టిపెట్టి ప్రణయంలో మునగండి అంటూ వెళ్ళిపోయింది. రవికి మనసప్పుడు కొంచెం శాంతపడినా విషయం అర్థం కాక కంగారు పడ్డాడు. నేనప్పుడు జరిగిందంతా వివరించి ఆ న్యాయశాస్త్రవేత్తగా నటించిన పురుషుడును నేనేనని చెప్పాను. అప్పుడు అతని సంతోషం వేయిరెట్ల అధికమైంది. వెంటనే నన్ను కౌగిలించుకుని, నీ వంటి అద్భుత శక్తివంతురాల్ని భార్యగా పొందిన నా అదృష్టమే అదృష్టం అవి అనేక విధాల కొనియాడాడు. ఆ మేధాశక్తి దాదాజీది కానీ నాది కాదు, దానికి ఏమి గాని నీ మిత్రుడు విమలశేఖుని నీతోగుని వచ్చావట? అవును, నిన్ను దర్శించాలని కుతూహలపడ్డాడు, అందుకని తీసుకువచ్చి మన వసతి గృహంలో ఉంచాను. మంచిది, నేను న్యాయశాస్త్రజ్ఞుని వేషంలో ఉండి కృపాల సార్వభౌమునికి చేసిన వాగ్దానం జ్ఞాపకముందిగా 10 దినాలలో మనోరమ్మను పట్టి ఇస్తానన్నాను. ఆ మాట నిలుపుకోవాలంటే నీ స్నేహితులు మనం ముగ్గురం ఈనాడే అన్వేషణకి బయలుదేరాలి. తప్పకుండా బయలుదేరదాం, నా భర్త ఉత్సాహంతో అంగీకరించాడు. ఆ వెనువెంటనే నేనందుకు అవసరమైన ప్రయాణ సన్నాహాలు చేశాను. నేను నా భర్తతో ప్రయాణ సన్నాహాలతో ఉండగా దాదాయే స్వయంగా మేమున్న దగ్గరకొచ్చాడు. ఎప్పుడు చిరునవ్వు ముఖంతో ఉండే చిదానందమూర్తి మహాలోతు గుండెగల మనిషి అని నాకు తెలుసు. నిన్న వచ్చారు, అప్పుడు ఎందుకమ్మా ప్రయాణ సన్నాహాలు చేస్తున్నారు? నా ఎందుగల సహజ వాత్సల్యంతో అడిగాడు. మీ దగ్గరకొచ్చి చెప్పాలని నేనే అనుకుంటున్నాను దాదాజీ. భైరగుప్త కుమార్తె మనోరమ అను ఒక సర్వాంగ సుందరి పెళ్లి కాని పిల్ల తండ్రి యొక్క ధనంతో ఎక్కడికో పరారి అయింది. ఆమెను అన్వేషించటంలో కృపాల సార్వభౌముడు నా సహాయం కోరాడు. 10 దినాల గొడవులో నేను ఆ కన్యను పట్టి ఇస్తానని వాగ్దానం చేశాను. అందుకు వెంటనే బయలుదేరవలసి వచ్చింది. నేను, నా భర్త, అతని మిత్రుడు విమలశేఖరుడు ముగ్గురం బయలుదేరుతున్నాం. పిచ్చితల్లి, బిడ్డను ఒడిలో ఉంచుకుని దేశాలు గాలించినట్లుంది నీ ప్రయత్నం. అంటే ఏమిటి దాదా? బావ గర్భితములైన మీ మాటలు నాకు అర్థం కాలేదు. ఆ మనోరమ ఇక్కడే ఉంది. ఇక్కడ? అవును, ఇక్కడేనమ్మా, మన అదుపులోనే ఉంది. ఆమె కొరకు నువ్వు దేశాలు గాలించవలసిన అవసరం లేదు. చాలా విచిత్రమైన విషయం, భైరవగుప్త కూతురు ఇక్కడికెలా వచ్చింది? మన అదుపులో ఎందుకుంది? ఆ అద్భుత విషయాలు నాకు వివరించి సంతోషం కలిగించండి. దాదా నాకు నా భర్తకు మనోరమ వివరం ఇలా చెప్పాడు. నువ్విక్కడ నుంచి కిశోరనగరం బయలుదేరి వెళ్లిన మర్నాడు రాత్రి నేను నా విశ్రాంతి మందిరంలో ఉండి గ్రంథపఠనం చేసుకుంటున్న సమయంలో మన రక్షక భట శాఖాధికారి మార్తాండు నా దగ్గరికొచ్చి, కొన్ని గడియల క్రితం నగరంలో జరిగిన ఒక విశేషమును గురించి మీకు మనవి చేయాలని వచ్చాను. అదేమిటంటే, వివాహ ప్రాయురాలైన ఒక సుందర కన్య ముసుగు వేసుకుని ఆశ్వారోహిణి అయి కొన్ని ధనపు సంచులను గుర్రం మీద కట్టుకుని నగరంలో ప్రవేశిస్తుంటే మన రక్షక భటులు కొందరు ఆమెను అనుమానించారు. వెంటనే ఆమెను అశ్వసహితంగా పట్టి తెచ్చి నాకు అప్పగించారు. నేనామె వృత్తాంతమును గురించి ఎన్ని విధములు ప్రశ్నించినప్పటికీ ఆమె మౌనం వహించడమే కాని ఒక్క ప్రశ్నకు బదులు చెప్పటం లేదు. స్త్రీ అయిన కారణం వల్ల హింసించటమును చట్టం అంగీకరించదు. నాకేమీ పాలుపోక మీ దగ్గరకొచ్చాను అని చెప్పాడు. ఆ కన్యను ఎటువంటి బాధలు పెట్టక తక్షణం నా మందిరానికి గుని వచ్చి విడవండి, నేను విచారిస్తాను అనగా నా ఆజ్ఞ ప్రకారం మరికొన్ని క్షణాల అనంతరం ఆ కన్య నా మందిరంలో దిగవిడవబడింది. ఆమె తన ముసుగును తీయకుండానే నాకు నమస్కరించి, అయ్యా, నేనిప్పుడొక మహా ఆపదలో ఉన్నాను. నా విషయాలు పరులకెవరికీ తెలియకుండా అతి రహస్యంగా ఉంచటానికి మీరు వాగ్దానం చేసినట్లయితే నేను అబద్ధం లేకుండా అంతా నిజం చెబుతాను అని ఆమె చెప్పిన మీదట నేను ఆమె కథే ప్రకారం వాగ్దానం చేశాను. ఆమె నాలుగు వైపులా పరకాయించి ఎవరూ లేకపోవడం గమనించిన తర్వాత తన ముసుగును తీసి నాకు నమస్కరించింది. ఇక్కడ ఎవరూ ఉండరు, నీ విషయం ఎవరికీ తెలియనియను. చెప్పదలిచిన దాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. నేను తిరిగి హామీ ఇచ్చిన తర్వాత ఆమె చెప్పింది, నేను కిశోరనగరంలో భైరవగుప్త అనే వర్తకుని కూతుర్ని, నా పేరు మనోరమ. ఆ మొదటి వాక్యంలోనే నాకు కొంత అవగాహన అయింది. ఆమె తిరిగి చెప్పింది, విశేష ధనముంది కానీ నా తండ్రి కర్కశ కఠోర హృదయుడు, మూర్ఖుడు. నేను ప్రేమించిన విమలశేఖరుడనే సుందరమూర్తిని కాకుండా తన ఇష్టం వచ్చిన మరి ఒకరిని నాకు పరిణయం చేయటానికి పూనుకున్నాడు. అందుకు నా కంఠంలో ప్రాణముండగా నేను అంగీకరించలేను. మొదట ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, కానీ చచ్చి సాధించగలదేముంటుందని తిరిగి అనుకుని ఆ విమలశేఖరుడనే నా ప్రేమారాధకుడికి
ప్రాణమిత్రుడిక్కడ ఉన్నాడని అతను తలుచుకున్నట్టయితే మిత్రుని అంగీకరింపచేసి నా జీవితమును సార్థకం చేయగలడన్న నమ్మకంతో ఇక్కడికొచ్చాను. ఈ సంగతి కనుక నా తండ్రికి తెలిస్తే నన్ను చిత్రవధ చేస్తాడు. అలా జరగదని మీరు హామీ ఇచ్చారు. ఇంతకు మించి నా వివరాలు ఇంకేమీ లేవు అని ఆమె చెప్పిన తర్వాత కొంచెం ఆలోచించి, అమ్మా, నీకు నీ తండ్రి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడటమే కాకుండా నువ్వు నీ ప్రేమికుని పొందగల ప్రయత్నం కూడా చేస్తాను. అయితే నీ ప్రియ మిత్రుడైన రవివర్మ ప్రస్తుతం నగరంలో లేడు. అతను వచ్చే వరకు నీ ఒక సురక్షిత ప్రదేశంలో ఉంచబడతావు. నీ ధనానికి కూడా తగినంత భద్రత ఉంటుంది అని నేనా కన్యకు ఉచిత రీతిల ధైర్యము గొలిపి ఆశ్రమీయక తప్పలేదు అని దాదా చెప్పినప్పుడు నా కబరి మీద ఆనందం కలిగింది. మీరు చాలా మంచి పని చేశారు దాదా. శ్రమ లేకుండా నేనాడిన మాట నిలుపుకుంటాను. తండ్రి వల్ల ఆమెకు ఎటువంటి ఒత్తిడి రానియనని నేను మనోరమకు రక్షణ ఇచ్చాను. నువ్వు ఆమెను పట్టి ఇస్తానని వాగ్దానం చేశావు. ఈ రెంటికి ఎలా సమన్వయం కుదురుతుందమ్మా? తిరిగి ఒక గొప్ప చిక్కు వచ్చింది. నిజమే, మీ మేధాశక్తికి అలవి కానిదేముంటుంది దాదా. ఎటువంటి వాటినైనా మీరు సమన్వయించగలరు అన్నాడు రవి. అందుకు దాదా ఒకసారి చిన్నగా నవ్వి, పాపమి అబలం మీ రాక కోసం నిరీక్షిస్తుంది. ఒకసారి ఆమెను చూదురు గాని నాతో రండి. దాదా మా ఇరువురును వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు. కోటకు వెనుక భాగాన ఆయుధశాల ఒకటుంది. దానికి ఆనుకుని మరి ఒక చిన్న మందిరముంది. ఆ చుట్టూ అహర్నిశలు సాయుధులైన భటులు కావలి ఉంటారు. దాదా మనోరమ నివాసమునక్కడ ఏర్పాటు చేశాడని మేము ఆ ప్రదేశం చేరిన తర్వాత తెలిసింది. ద్వారములు తెరువబడి మేము లోన ప్రవేశించిన వెనువెంటనే మనోరమ భయకంపితురాలై తొట్టుపడటమును గుర్తించి దాదా ఆమెతో అన్నాడు, అమ్మా, నువ్విప్పుడు భయపడవలసిన కారణమేమీ లేదు. వీరిద్దరూ నువ్వు కాచుకుని ఉన్న కాత్యాయని రవివర్మలు. ఆ మాటలు వినడమే తడువుగా మనోరమ పట్టలేని సంతోషంతో మా దంపతుల పాదాల మీద వాలి, దాదా నాకు రక్షణ ఇచ్చిన ప్రాణదాతలు, మీరిప్పుడు నాకు ప్రతిదానం చెయ్యాలి. నేను మనోవాక్యాయ కర్మల చేతను ప్రేమించుకున్న విమలశేఖరుడు మీ చెప్పు చేతల్లో ఉన్నవాడు. మీరు అనుగ్రహిస్తే నా కోరిక నెరవేరుతుంది అని ప్రార్థించింది. నేను మున్ముందామెను లేవనెత్తి, సోదరి, ప్రేమ సాఫల్యత కోసం పడుతులు పొందే ఆరాటం నాకు తెలియనిది కాదు. ఒకవేళ నీ కోరిక నెరవేరినా నీ తండ్రి నిన్ను బతకనీయడు. తనకు గర్భ విరోధి అయిన విమలశేఖరుని నువ్వు వివాహం ఆడటము అతడు సహించడు. అమ్మా, నా కోరిక తీరిన తర్వాత ఆ నవమోహనమూర్తి, ఆ విమల గుణదాముడు విమలశేఖరుడు నాకు భర్త అయిన తర్వాత నా తండ్రి చేత నేను చిత్రవధ చేయబడినప్పటికీ నేను సంతోషంతో అంగీకరిస్తాను. పిచ్చిదాన, చిత్రవధ చేయబడిన తర్వాత నీ కోరిక ఫలించి ఏం ప్రయోజనం అని నేనడిగిన దానికి ఆమె బదులు చెప్పలేదు. సరే, నీ కోరిక ఫలించే వరకు నేను చెప్పినట్లు చేస్తూ ఉండు. అంతకంటే నా తల్లి, మీరు విషమిస్తే తాగుతాను, అగాధ జలగర్భంలో ఉరకమన్నా ఉరుకుతాను. సోదరి, మేమటువంటి పాషాణ హృదయం కాము. నీకిక్కడ అన్నపానాది సౌకర్యములన్నీ సరిగా ఉన్నాయనుకుంటాను. స్వర్గంలో ఇంతకంటే ఎక్కువ సౌకర్యంగా ఉంటుందా అని నా సందేహం. సరే, ఇక నువ్విక్కడ ఉండనవసరం లేదు, నా మందిరంలోనే ఉండవచ్చు అని నేను ఆ వెనువెంటనే మనోరమను వెంట పెట్టుకుని దాదాజీతోనూ నా భర్తతోనూ నిజ మందిరానికి వచ్చి చేరాను. మనోరమ సాటి లేని యవ్వన లావణ్యాలు గల కన్య, విమలశేఖరున కన్ని విధాల తగిన జోడు అని నాలో అనుకున్నాను. బ్రతికినంతకాలము పరోపకార కార్యకలాపాల్లో గడపటమే జీవిత పరమావధి అని దాదాజీ నాకేనాడో ఉపదేశించిన తారక మంత్రం. అందువల్ల ప్రస్తుతం మనోరమను గురించి తీవ్రాలోచన చేసి దాదా, నేను, నా భర్త ఒక నిర్ణయానికి వచ్చాం. అందుకు అవసరమైన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాం. తదను అనుగుణంగా వసతి గృహంలో ఉంచబడిన మిత్రుణ్ణి మా మందిరానికి గొనివచ్చాడు నా భర్త. నేను, దాదా, విమలశేఖరుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి ఒక విందు ఏర్పాటు చేశాం. న్యాయశాస్త్రవేత్తగా వేషం వేసుకుని తన ప్రాణాలు రక్షించింది నేనే అన్న రహస్యం విమలశేఖరుడికి తెలుపకుండా గూఢంగానే ఉంచబడింది. అతడు నన్ను తన స్నేహితుని భారీగా మాత్రమే పరిచయం చేయబడ్డాడు. ఒక న్యాయశాస్త్రవేత్తను పంపించి తన ప్రాణాలు రక్షించినందుకు గాను విమలశేఖరుడు దాదాపు శత విధాల నమస్కృతులు తెలుపుకున్నాడు. విందు జరుగుతుంది. ఆ సమయంలో మంజరి మనోరమలు వడ్డన చేయటానికి నిర్ణయించబడ్డారు. మనోరమ యొక్క రూపురేఖలను, దుస్తులను నా ఇష్టం వచ్చినట్లు అమర్చి
మునుపటి కంటే 1000 రెట్లధిక సౌందర్యవతిగా ఉండేలాగా నిజ స్వరూపం కొంత మరుగు పడేలాగా తయారు చేశాను. వడ్డన సమయంలో మనోరమ ప్రియుని చూచుకుని చాలాసార్లు తబ్బిబ్బులయ్యింది. నేను ఆమెకు సౌజ్ఞలు చేసి కొంతవరకు అరికెట్టాను. విమలశేఖరుడు ఆమె వైపు 1-2 సార్లు గుచ్చిగుచ్చి చూశాడు. అవకాశమును పురస్కరించుకుని రవిమిత్రునితో అన్నాడు, ఈమె నా మరదలు, కాత్యాయని చెల్లెలు, ఎటువంటి వరులొచ్చినా నిరాకరిస్తుంది. ఇప్పుడు ఈమె వివాహ బాధ్యత మా తలపై ఉంది. ఈ అమ్మాయిని చూస్తే భైరవగుప్త కూతురు జ్ఞాపకమొస్తుంది. పోలికలు దగ్గరగా ఉన్నాయి. అవునేమో, మనిషిని బోలిన మనుషులు ఉండటం చాలా సహజం అని రవి అంటున్న మాటలు విని మనోరమ నవ్వాపుకోలేక తడబడుతూ బయట జారవిడుచుకుంది. ఆ కంగారులో చేతిలోని పెరుగు పాత్రను ప్రియును విస్తరిలో వదిలిపెట్టింది. ఆ ప్రమాదానికి కిన్నురాలై ఆ వెంటనే లోనికి పరిగెత్తింది. తొందరపిల్ల చేసిన పొరపాటును క్షమించండి అంటూ అంతటి నుంచి మంజరి తను వడ్డన సాగించింది. భోజనాల అనంతరం అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. నా ఏర్పాటును అనుసరించి మనోరమ అందరూ పరిమళ తాంబూలాలు నందిస్తుంది. విమలశేఖరుడు తిరిగి ఆమె వైపు పరిశీలనగా చూస్తూ, ఈ సుందరాంగిని చేపట్టగలవాడు గొప్ప భాగ్యశాలి అన్నాడు. ఆ భాగ్యశాలు నువ్వే కావాలని నా కోరిక, నా భర్త అన్నప్పుడు విమలశేఖరుడు నా ముఖంలోకి చూశాడు. తదాస్తు అన్నా నేను ఆ వెనువెంటనే. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు దాదా ఆశీర్వదించాడు. విమలశేఖరుడు ఉక్కిరిబిక్కిరైనట్లు అంతరిముఖాల్లో కాచ్చర్యంగా చూడటం మొదలుపెట్టాడు. మనోరమ్మ పొంచిగుండి అతని జవాబు కోసం ఆదుర్తిగా ఎదురుచూస్తుంది. అసలు వ్యక్తి అంగీకారం లేకుండా మీరందరి ఆశీర్వచనాలేమిటి? విమలశేఖరుడు అన్నాడు. అసలు వ్యక్తి ఎవరట? నా భర్త అడిగాడు. ఇంకెవరు? అదిగో ఆ తలుపుచాటు నుంచి తొంగి చూస్తున్న వ్యక్తి. చూపుల్లోని అంగీకార భావం నువ్వు అర్థం చేసుకోలేదని ఆ వ్యక్తి అనుకోకూడదు సుమా. వెంటనే దాదా అందుకుని, వ్యక్తుల ఇద్దరి భావాలు ఇంతకు ముందే అతుక్కుపోయాయి అన్నాడు. విమలశేఖరుడు ముసిముసి నవ్వులతో అందరికీ ఆహ్లాదం కలిగించాడు. ఆలస్యం ఆపాయం అనుకుంటున్న మాకు అదృష్టవశాత్తు ఆ మర్నాడే సుముహూర్తం లభ్యమైంది. దాదాజీ క్షణాల మీద అవసరమైన ఏర్పాట్లు జరిగించారు. మా దంపతులిద్దరం కన్యా ప్రదాతలమై మనోరమ విమలశేఖరులకు దేవేంద్ర వైభవంతో వివాహం చేసి ఆ శుభకార్యమును ముగించాము. నేను కృపాల సార్వభౌమునికి పెట్టిన గడువు ఇంకా పూర్తి కాలేదు. ఆలోపుగా నేను ఆయనకు ఒక లేఖ పంపించాను. అందులో మనోరమ దొరికిందని, నా దగ్గరే సురక్షితంగా ఉందని వ్రాశాను. తండ్రి తను చిత్రవధ చేస్తాడని ఆమె భయపడుతున్నదని, గనుక ఆమె దొరికిన విషయం భైరవగుప్తకు తెలియకుండా ఆమె ఇంకా దొరకలేదని, ఒకవేళ దొరికితే భైరవగుప్త వల్ల ఆమెకు ఎటువంటి హాని జరగకుండా ఉండగలందులకు వెంటనే అతని చేత ఒక హామీ పత్రం వ్రాయించటం అవసరమని, ఆ పని జరిగాక నాకు తెలియచేయవలసిందని ఆ జాబులో వివరించాను. గడువు దినం ఇంకొక రోజుకు ముగుస్తుందనగా నాకు కృపాల సార్వభౌముని దగ్గర నుంచి తిరిగి లేఖ వచ్చింది. అందులో నేను సూచించిన ప్రకారం ఆయన వెంటనే భైరవగుప్తను రావించి హామీపత్రం రాయించినట్లును, కూతురు పరారి అయిన దగ్గర నుంచి భైరవగుప్త ఆశలన్నీ వదులుకున్న వానివలే భికారి అయినాడని, హామీపత్రం రాసి ఇచ్చిన తర్వాత మరింత విరక్తి కలిగి నగరంను వదిలిపెట్టి ఎక్కడికో పోయాడని, అతని కూతురు కాదని వల్ల ఎటువంటి భయము అవసరము లేదని, ఆమె యథేచ్ఛగా సంచరించవచ్చునని కృపాల సార్వభౌములు విశదీకరించారు. నేను ఆ లేఖను విమలశేఖరునికి తప్ప మనోరములందరికీ చూపించాను. మనోరమ తన ప్రియ భర్తతోనూ, నేను నా రవితోనూ కష్టములన్నీ మరిచి ఆనంద సాగరంలో ఈదుతూ ఉండగా దినముక క్షణమే దాటిపోయింది. 2వ సంవత్సరంలో మొదటి వారం మొదటి రోజున దాదా ప్రోత్సాహం మీద అందరం కలిసి శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవానికి వెళ్ళాం. ఆ యాత్ర మాకు నిజంగా బ్రహ్మానందమే కలిగించింది. నేను రవితోనూ, మనోరమ తన భర్తతోనూ చేతులు కలుపుని తిరణాలు సేవించి తిరిగి వస్తున్న సమయంలో అదందుగల ప్రకృతి శోభను, పర్వత శ్రేణులను, ఆరామ వనతాట కాదులను కన్నుల పండువుగా తెలిపిస్తూ వాటి వాటిని గురించి ముచ్చటించుకుంటూ కొంత దూరం కాలినడకను వస్తుండగా దాదా వృద్ధుడైన కారణం వల్ల నడవలేక తనకు గుర్రముపై ముందుగానే దారి తీశాడు. కొంతసేపటికి అతనికి మాకు కేక కందనంత దూరమయ్యింది. అంతలో ఒక చెట్టుచాటు నుంచి వెలువడ్డ ఒక భయంకర ఆకారమును చూచి మేమందరము విభ్రాంతులమైనాము. జడలు కట్టిన కురులు, మెడలోనూ దండెలకు రుద్రాక్ష మాలికలు, నొసట ఒక పెద్ద కుంకుమ బొట్టు ధరించిన ఆ పులి చర్మధారి సిద్ధుడో మునీశ్వరుడో అనుకున్నాము. కానీ అప్పుడతని కళ్ళంట వెలువడే అగ్ని శిఖల వంటి చూపులు క్రోధమును వెలువరుస్తుండటమును బట్టి
కంగారు పడ్డాము. దానికి తోడువాడు మనోరమును చూచి, ఓసి భ్రష్టురాల, నా తలపై నిప్పులు పోసి నా విరోధితో చేతులు కలిపి వన విహారాలు సాగిస్తున్నావటే, ఇప్పుడు చూడు మీ ఇద్దరి బ్రతుకులు ఏమవుతాయో, భయంకర గర్జన చేస్తూ వాడా ఇద్దరిని ఒక కత్తి వేటుతో నరకనై ఉండగా నేను రవి మయంగా నిలిచి, నువ్వు మనోరమ తండ్రి యొక్క భైరవగుప్తని మాకర్థమైంది. అయితే నువ్వు కృపాల సార్వభౌమునికి వ్రాసి ఇచ్చిన హామీపత్రానికి విరుద్ధంగా వీరికే మపకారము చేసిన నీకు ఉరిశిక్ష తప్పదని గ్రహించు అని నేను తీవ్రంగా పలకటంతోనే వాడు ఎత్తిన కత్తిని దించి కూతురి మీద కోపము నావైపు మళ్లించాడు. నువ్వెవరు? కృపాల సార్వభౌమునికి వ్రాసి ఇచ్చిన హామీపత్రముల గురించి నీకెలా తెలిసింది? ఇదంతా చూస్తే ఆ ఇద్దరి కలయికకు నువ్వే కారకురాలవని తోస్తుంది. ముందర నువ్వెవరో చెప్పు. నాకు ఇటువంటి ఘాతకం చేసిన నిన్నిప్పుడేం చేస్తానో చూడు. నన్నేం చేసానో నాకు సంతోషమే, కానీ నీకు ఘాతకం చేయటం నా సంకల్పం ఎంత మాత్రమూ కాదు. రెండు ప్రేమ హృదయాలను కలపడానికి ఆ ఇద్దరికి పెళ్లి చేసింది నేనే. పెళ్లి చేసావా? ఓసి భ్రష్టురాల, ద్రోహి, నా కూతుర్ని నా విరోధికిచ్చి పెళ్లి చేయటానికి నీకెవడిచ్చాడే అధికారం? ఎంత సాహసం! సాహసం కాదు, అది నీ వయసు, మదం, దురహంకారం. అందుకిదే ఫలితం. అనుభవించు. ఈ క్షణంలోనే నీ రూప యవ్వనాలు నాశనమవుతాయి. మడతలు పడ్డ శరీరంతో మొసలి రండవై నాకు ఊడిగం చేస్తూ బ్రతుకు అంటూ వాడు తన నొసటనున్న కుంకుమను కొంచెం తీసి నాపై చల్లేటప్పటికీ నేనా తక్షణం నా యవ్వన సౌందర్యాలు గోలిపోయి ముడతలు పడ్డ అవ్వనే, ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న మాదిరిగా అయిపోయాను. వాడు అటువంటి మంత్రశక్తులు సంపాదించాడని నాకప్పుడు మాత్రమే తెలిసింది. కానీ ఏం లాభం? పుణ్యానికి పోతే పాపం ఎదురైంది. నాకు కలిగిన దుస్థితికి నేనే కాకుండా నా భర్త, మనోరమ దంపతులు అమితంగా దుఃఖించారు. రవి సిద్ధుడిగా మారిన భైరవగుప్త పాదాలు పట్టుకుని, ఓయి, నా భార్యకి ఇటువంటి దుర్గతి కలిగించడం నీకెంత మాత్రం భావ్యం కాదు. తుచ్చమైన శక్తులు సంపాదించి సాధు సజ్జనులను హింసలను పెడితే తగిన ఫలితం తప్పదు అన్నాడు. ఎక్కువగా మాట్లాడితే నీకు కూడా అదే గతి పడుతుంది, జాగ్రత్త అని వాడనడంతో నేను మరింత భయపడ్డాను. మనోరమ విమలశేఖరుడు కంటికి మంటికి ఏకధారగా విలపిస్తున్నారు. అయ్యా, నాకు చేసింది చాలు, ఇంకెవరికి ఎటువంటి హాని చేయకు. నీ సంకల్పానుసారంగా ఈ ఉక్రత రూపంతో నీకు సేవలు చేస్తాను. అలా ఎంతకాలం? అదైనా దయచేసి చెప్పు అని నేను వాడికి కొంచెం కరుణ పుట్టేలా అడిగాను. ఎంతకాలమా? నా నివాసమైన చండీ ఆలయంలో నా దేవి దక్షిణ హస్తమున ఉన్న కరవాలంతో నీ శిరస్సు నెవడైనా ఒక్క వేటుతో ఖండిస్తే అప్పుడు నువ్వు నీ నిజరూపం పొంది భర్తను చేరుకుంటావు. ఇంకెవరితోనూ ఏమీ ఫలక్కుండా నాతో రావాల్సిందే. పరమేశ్వర అనుగ్రహం ఉంటే ఆ శుభ సమయం త్వరలోనే రావచ్చు. ఈ సమాచారమునే దాదాపు చెప్పండి, నా కోసం ఎవరు విచారించకండి అని నాకై విలపించే నా ఆప్తులకు కొద్ది మాటలు చెప్పి సిద్ధుడిగా మారిన భైరవగుప్త తొందర చేయటం వల్ల అతని అనుసరించి వెళ్ళాను. స్వామి, నా కథ ఇది. జరిగి ఏడేండ్లయ్యింది. ఇదే ఆలయంలో ఉంటూ విమోచన కోసం కాచుకుని ఉన్నాను. ఈ కత్తితో నా కంఠం తెగనరకమని అనేక మందిని కోరాను, కానీ లాభం లేకపోయింది. ఈ పని చేసినట్లయితే నాకెంత ఉపకారం చేసిన వాడు అవుతావో ఇప్పుడైనా గ్రహించు. సిద్ధుడు రాకమునిపై నా కోరికను నెరవేర్చు. నీ దయ వల్ల నా యథారూపమును పొంది నా ప్రియభర్తను చేరగలను అని కాత్యాయని చెప్పినదంతా విని తుంబురుడు ఆమెకు ఉపకారం చేయటానికే సంకల్పించాడు. ఆమె ఇచ్చిన కరవాలంతో ఆమె శిరస్సును ఖండించి ఆమెకు విముక్తిని కలిగించటానికి సంసిద్ధుడయ్యున్న సమయంలో సిద్ధుడు రానే వచ్చాడు. అతనిని, అతనితో ఉన్న రంభను చూడగానే తుంబురుని చేతిలోని కరవాలం దానంతట అదిగా జారి కింద పడిపోయింది. ఏయ్, ఎవరు నువ్వు? శిరస్సు ఖండించి ఆ నీచురాలికి విముక్తి కలిగించాలని చూస్తున్నావా అని సిద్ధుడు సింహగర్జన చేయగా, స్వామి, ఆయన గారే తుంబురుడు, మీ రాక కోసం ఇక్కడ నిరీక్షిస్తూ ఉండి ఉంటాడు అంది రంభ. మీరు నన్ను మర్చిపోయి ఉంటారనుకోలేదు. మీరొకప్పుడు నన్ను గంగా తీరమున కలుసుకున్నారు. ఇష్టకామార్థ్య సిద్ధికిని, శత్రునాశనానికిని మార్గమును నన్ను చెప్పవలసిందిగా కోరారు. చండి ఉపాసన గొప్ప శక్తినిస్తుందని, ఆ దేవిని ప్రసన్నురాలుగా చేసుకోవలసిందని నేను మీకు ఉపదేశించలేదా అని తుంబురుడు పూర్వగాథను స్ఫురణకు తెచ్చాడు. అవునవును, అంతా జ్ఞాపకముంది. కానీ ముసలది నాకు మహాద్రోహం చేసిన పాతికి, నా కూతురును నాకు కాకుండా చేసిన దుర్మార్గురాలు, కనుకనే ఇటువంటి దుస్థితిలో ఉంది. ఆమె శిరస్సు ఖండించి విమోచన కలిగించాలని చూడటం చాలా తప్పు. దానికేమి మీరు ఒకప్పుడు నాకు మేలు చేసిన వారు.
అందువల్ల నేను కొన్ని మహత్తర శక్తులు సంపాదించుకున్నాను. మీరు నా శిష్యుడైన కేతుబాహుని వల్ల భంగపడిన విషయం రంభ వల్ల తెలుసుకున్నాను. వాడు చేసిన దుర్మార్గానికి తగిన ఫలితం అనుభవించాడు. ఆ తర్వాత రంభ తాన సిద్ధునిచే ఏ విధంగా రక్షించబడినది తుంబురునికి వివరించింది. అందుకతడు సిద్ధునికి కృతజ్ఞతలు తెలిపి, మీ పూర్వగాథ ఎటువంటిదైనా ప్రస్తుతం మాకు మహోపకారం చేశారు అన్నాడు. నా పూర్వగాథలో కూడా ఏమీ లోపం లేదు. ఈ కాత్యాయని లేనిపోని చెప్పి ఉండవచ్చు, దాని మాటలు మీరు నమ్మకూడదు. ప్రస్తుతం నా వల్ల మీకింకా ఏమైనా కావలసి ఉంటే చెప్పండి. పూర్వ పరిచితులు నాకు ఉపకారం చేసిన వారు అవటం వల్ల మీరు నాకు మిత్ర సమానులు. అంత క్రితమే కాత్యాయని మెల్లగా ఆ తావులో నుంచి వెళ్ళిపోయింది. మేమొక కార్యార్థమయ్యే మీ దర్శనానికి వచ్చాము. సమయానికి మీరిక్కడ లేకపోవటమును, మీ శిష్యుని వల్ల భంగపడటము జరిగింది. అయినప్పటికీ సకాలంలో మీరు అవతరించి ఆమెను రక్షించడం ఒక విశేషం. ఇంతకు ముందు నేనెప్పుడూ ఈ ఆలయంలోనే ఉండేవాణ్ణి. దేవి నాకింతవరకు కొన్ని శక్తులు మాత్రమే ప్రసాదించింది. శత్రు వినాశనానికి, సంకల్పసిద్ధికి ఆహారాన్ని కోరింది. అందును గురించి నేను తరచూ అన్వేషణలో తిరుగుతున్నాను, కానీ అది ఇంకా సానుకూలపడలేదు. మీకిప్పుడు ఉన్న శత్రువులెవరో, దేవి కోరిన ఆహారం ఏమిటో మేము వినవచ్చునా? మొదటి శత్రువు నా అల్లుడు, రెండవ శత్రువు నా కూతురు, మూడవ శత్రువు కాత్యాయని భర్త. వాళ్ల వల్లనే నా బ్రతుకంతా ఎడారి అయిందని నేను తెలుసుకున్నాను. వాళ్ళను మట్టు పెట్టకుండా నేను నిద్రపోను. సంకల్పసిద్ధిని దేవి కోరిన ఆహారం నిగూఢమైంది. దాన్ని మీకిప్పుడు చెప్పటం నాకిష్టం లేదు. మీరొచ్చిన పని ఏమిటో సావధానంగా చెప్పండి అని సిద్ధుడు అడిగిన మీదట తుంబురుడు తామొచ్చిన విషయమును నాతనికిలా చెప్పాడు. ఈమె దేవలోకంలోని సుప్రసిద్ధ నాట్యరాణి అయిన రంభ అని తెలుసుకున్నారు కదా. సవతి యోగం కలుగుతుందని, ఆ సవతి శ్రీకృష్ణుని ఆస్థానంలో పరిచారికగా ఉంటూ అద్భుత గాయక శిఖామణి అయ్యి పేరుగాంచిన కలభాషిణి అని, ఆమె అటువంటి విఖ్యాత గాయకురాలే కాకుండా రంభని మించిన సౌందర్యవతి అని కూడా నారదుడు సూచించాడు. అది వినిదై లగాయితూ ఈ రంభాదేవి నిద్రాహారాలు మాని బెంగపెట్టుకున్నది. తన్ను మించిన సౌందర్యవంతురాలున్నారంటే ఈమె సహించదు. ఊపిరి ఆ కలభాషిణి వంటి ఒక నరకాంత సవతి అయి నలకూబురుణ్ణి బానిసగా చేరుకున్నదంటే మరింత వికల చిత్తురాలైంది. స్త్రీ జాతికటువంటి గుణం సహజం కదా. ఈ సందర్భంలో తమ సహాయం అవసరమైంది. ఒక గాన విద్య విశారద నాకు సర్వం అర్థమయ్యింది అని సిద్ధుడు కింత తడవాలోచించి, ఆడబోయిన తీర్థమెదురైంది. ఆహా, నేనెంతటి అదృష్టవంతుణ్ణి. ఆమెతో మాకు కూడా కొంత పని ఉంది. మా పనిలోనే మీ పని కూడా ఇమిడిముంది. మీరిక ఆ కలభాషిణి గురించి నిర్విచారంగా ఉండవచ్చు. ప్రస్తుతం మీరిత విషయాలేవి నన్ను అడగకుండా మీ కార్యం నెరవేరిందే అనుకుని సంతోషంగా వెళ్ళిపోండి అన్నాడు. రంభా తుంబురులు సిద్ధుడు చెప్పిన దానితో అపరిమితానంద భరితులై అతనికి అనేక రీతుల కృతజ్ఞతలు తెప్పి తమ కార్యం నెరవేరినట్లుగానే భావించి అక్కడి నుంచి బయలుదేరారు. కానీ మార్గం మధ్యలో రంభకు మాత్రం కొన్ని సందేహాలు కలిగాయి. ప్రశ్నలు అడగకూడదు అన్నాడు కాబట్టి అప్పటికేమీ మాట్లాడలేదు. కానీ మనం కలభాషిణి యొక్క విషయమును చెప్పిన వెంటనే ఆ సిద్ధుడు, ఆడబోయిన తీర్థం ఎదురయ్యింది అన్నాడు. అతని భావం ఏమై ఉంటుంది అని రంభ అడిగిన దానికి తుంగురుడు కొంచెం ఆలోచించి, అతని భావాభావాలతో మనకు సంబంధం లేదు. నీ కోరిక నెరవేర్చడానికి వాగ్దానం చేశాడు, అది చాలదా అన్నాడు. నాకంతకంటే ఇంకా ఏం కావాలి? అతను మన కోరికను ఎలా నెరవేరుస్తాడా అని నా సందేహం. మన పనిలో తన పని కూడా ఉందన్నాడు. దాని భావం నాకు అసలు అర్థం కాలేదు. ఎంతకాలంలో నాకు ఆ కలభాషిణి గురించిన భయం తొలగిపోతుందని కూడా అడగలేకపోయాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత మనమే తిరిగి మరి ఒకసారి రావచ్చు. దుర్మార్గుడైన కేతుబాహుని చిక్కు మనకిక లేదు. సిద్ధునితో నాకు గల పూర్వ పరిచయం ఇప్పుడు మరింత దృఢపడింది అని మాట్లాడుకుంటూ ఆ ఇద్దరు దేవలోకాభిముఖంగా పయనం సాగించారు. ఆ తర్వాత తను కేతుబాహుని వల్ల ఎటువంటి హింసలు పొందినది, సిద్ధుడు సకాలంలో వచ్చి తన్నెలా రక్షించినది, రంభ చెప్పగా తుంబురుడు తను చండీ ఆలయం ఎలా చేరుకున్నది, కాత్యాయని యొక్క పూర్వకథను, సిద్ధుని యొక్క ముందటి జీవితము మొదలుగా గల విషయములు రంభకెరిగించి ఆమె కమితాచర్యమును కలిగిస్తూ ప్రయాణమును సాగించారు తుంబురుడు.